హాయ్ అండి, మనం చూస్తున్నాం కదా బిగ్ బాస్ 7. రతికాది వాళ్ళ ఫాదర్ తో మాట్లాడడం జరిగింది. తాండూరు కూడా వెళ్ళాము, కానీ తాండూరు పక్కన ఫస్ట్ అసలు వాళ్ళ రతిక పుట్టింది జనగామ. తన గురించి, స్టడీస్ గురించి అట్లా రీసెంట్ గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు తాండూరు వెళ్ళడం జరిగింది. సో రతిక జనగామలోనే పుట్టింది, తన సొంత ఊర్లో, తన సొంత ఇంట్లో ఉన్న. అసలు ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటో చూద్దాం. ఓకేనా, నాతో వచ్చేది. సో ఇది పాతకాలం ఇల్లు అండి, మీరు చూడొచ్చు ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ సో అప్పుడులో మీరు చూస్తే గనక ఇక్కడ అంతా ఈ ఒక అరుగులు అలా పాతకాలంలో ఎలా ఉంటాయో అరుగులు అవన్నీ ఇట్లా ఉన్నాయి. అప్పుడు మనం ఇది చూడలేం ఇట్లా అరుగులు ఇవన్నీ. సో మనకి చిన్న చిన్న బాల్కనీస్ ఉంటేనే చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. బట్ మీరు చూస్తే కనుక హౌస్ అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫాదర్, మొత్తం వీళ్ళు 4 మెంబర్స్, వాళ్ళ ఫాదర్ వాళ్ళు. సో తో మాట్లాడదాము. రతిక మీకు ఏమవుతుంది? బిడ్డ అవుతుంది కాదు, మీ బిడ్డ ఇప్పుడు బిగ్ బాస్ లో ఉంది. మంచిగా ఉంది, ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? మంచిగా ఉన్నాము, మాకు మంచిగా సంతోషం. మంచిగా సంతోషంగా ఉన్నారా? ఎట్లా అందరు చెప్తున్నారా మా బిడ్డ బిగ్ బాస్ లో ఉందని? చెప్తున్నాం, అడిగిన వాళ్ళకి చెప్పినాం. చెప్పారు మీరమ్మా? ఓట్లు వేస్తున్నారు, మీరేమవుతుంది, మీకేమవుతుంది రాధిక? బిడ్డనే. సరే, ఓట్లు వేపిస్తున్నారా? మరి ఓట్లు వేపిస్తున్నారా మీ బిడ్డకి? వేస్తున్నారు, పనులు ఉన్నారు మా కొడుకులు అంతా మాతున్నాయి, మా బిడ్డలుతున్నాయి, నా కొడుకులుతున్నాయి, అందరితో అందరు వేస్తున్నారు. రాధిక మంచిగా డాన్స్ చేస్తుందండి కదా? చేస్తా. రతికతో ఎప్పుడు ఎక్కువ సరదాగా ఉండదు ఎవరు? మీరా? మీరా? అందరం మంచిగా, అందరూ మంచిగా ఉండరా? మాకేం లేవన్నీ. మొత్తం నలుగురు అని చెప్పేసి చెప్పారు. మీరు బ్రదర్ అవుతారా రతికకి? సో ఎలా ఫీల్ అవుతున్నారు తనది బిగ్ బాస్ లో? ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయని స్టేజ్, చాలా హ్యాపీగా ఉన్నాం. అందులో ఇక్కడ నుంచి బిగ్ బాస్ షో అంటే అంటే ఒక సంతోషకరమైన విషయం ఇది. సో ఓట్లు వేస్తున్నారా మరి మీ చెల్లికి? మాకున్న సర్కిల్ తో పాటు మా డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి అందరికి చెప్తున్నాం, మంచిగా పాజిటివ్ గానే ఓట్లు కూడా వేస్తున్నారు. ఆమె ప్రోగ్రామ్ కూడా మంచిగానే ఉందని, అంటే తన చేసే పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అని కూడా మా ఫీడ్బ్యాక్ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా. ఆట ఎట్లా ఆడుతుంది రాతిక? ఆట ఎట్లా బాగానే ఉంది, మాది ఓన్ కాబట్టి మాకు కొంత అనిపించేది, మా ఫ్రెండ్స్ వాళ్ళ నుంచే మాకు ఎక్కువ బాగా ఆడుతుంది అనే విషయం తెలుస్తుంది. ఓకే, చూద్దాం మీ ఇల్లు చూద్దామా? చూసాం, డెఫినెట్ గా అందరికి మనం అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాం అనమాట వాళ్ళ హౌస్ చూడడానికి. తాండూరు నుంచి మన జనగామ వచ్చాము. మీరు హౌస్ చూడొచ్చు, పోల్స్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే పాత అయినప్పటికి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మనం ఎప్పుడైనా చూస్తే కనుక షూట్స్ కి వెళ్తే, షూట్స్ కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి విండోస్. నేను ఇప్పుడే చూస్తున్నాను, బేసిక్ గా మనం అవుట్డోర్ షూట్స్ లో ఇలాంటివి పెట్టుకొని మనం రీల్స్ గానా గానీ చేస్తూ ఉంటాము. బట్ చాలా ఇయర్స్ కి ఇలాంటివి చూసాము. ఆ కాలంలో ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంది. రతిక చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది. అండ్ సో తను రీసెంట్ గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీ దీని గురించి, స్టడీ గురించే తను తాండూరు వెళ్ళారు. రతిక వాళ్ళ అన్నయ్య చూసాం కదా, వాళ్ళ బదిని కూడా ఇక్కడే ఉన్నారు. తనతో ఎలా ఉంటుంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు రతిక బిగ్ బాస్ లో ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఫీల్ అవుతుంది, హ్యాపీ. సో మీరు తను చాలా క్లోజ్ అని చెప్పి చెప్పారు, మా ఎవరికి తెలియని ఒక సీక్రెట్ రతిక గురించి మీరు చెప్తారా? చాలా మంచిగా, చాలా మంచిగా అంటే ఇది అందరికి తెలిసిందే, మాకెవరికి తెలియంది, మీకు మాత్రమే తెలిసింది. అమ్మాయి అక్కడ చదవడానికి సిటీకి వెళ్ళింది కదా. సిటీకి వెళ్ళింది అని చెప్పేసి దాన్ని సిగ్గుపడిపోతున్నా, సరే పర్లేదు. ఇక్కడ చాలా రోజులు ఇక్కడనే ఉన్నారు మా మామ వాళ్ళు 4, మా పెద్ద మామకు 3 అమ్మాయిలు 1 బాబు, 2 మామకు 2 కొడుకులు 1 పాప, 3 మామకు 2 బిడ్డలు, 4 మామకు 3 బిడ్డలు. మీరంతా పెద్ద ఫ్యామిలీ. అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఓట్లు వేసినా కూడా రతిక గెలిచిపోతుందేమో? చేస్తుండ్రు మా పాప వాళ్ళు, మా చేస్తున్నారు. ఎట్లా ఆడుతుంది రతిక? బాగా ఆడుతుందా? మీకేమనిపిస్తుంది? బాగా ఆడుతుంది, బాగా ఆడుతుంది. తను ఏం అడిగినా చాలా స్మైల్ తోనే చెప్తున్నారు. సో వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు, ఒకసారి సార్ తో మాట్లాడదాం. సో ఇక్కడ అందరు మేము రతిక రతిక అంటున్నాం, కానీ ఫస్ట్ తన పేరు పటాస్లోకి వచ్చినప్పుడు ప్రియా కదా. పిఆర్ ఒకత కలవకుండా బాగుండదు అని రా తీసేది, పి తీసేసి రా పెట్టేసింది, రతిక అయిపోయింది. రా మీద స్టార్ట్ అయ్యి కా కట్ కావాలి అని, అదే రా మీద స్టార్ట్ అయ్యి కా మీద ఎండ్ కావాలని చెప్పేసి మన డైరెక్టర్ రావేందర్ రావు చూసి పెట్టిండు రతిక రోజా అని. అతను కూడా ఇప్పుడు రోజా పెట్టి సినిమా తీసింది కదా రోజా అని చెప్పి ఈయనను వేసి బుక్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ అయినాక తీస్తా అని చెప్పిండు. ఓకే, రాఘవేంద్ర గారితో సినిమా అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంది.
బిగ్ బాస్ కెళ్ళి వచ్చినాకనే అతను పిలిపించిండు, నేను సినిమా తీస్తా బాగున్నది, యాక్షన్ బాగున్నది అమ్మా నేను తీస్తా అని చెప్పి చెప్పించాను. మంచిదాను అంత మళ్ళీ రీఎంట్రీ వచ్చేసింది. రీఎంట్రీ అయినాక తీస్తాను, ఈ ఎలక్షన్స్ అయినాక అప్పటి వరకు వచ్చేస్తాను. రాఘవేంద్ర గారితో మాట్లాడారా, మీరు ఏమైనా కలిసారా? మాట్లాడండి, మంచిగా ఉన్న పాప బాగున్నది. ఆమె ఏంటంటే డైలాగు సొంతం, డబ్బింగ్ అవసరం లేదు, బాగా చేస్తుంది, తీసుకుంటాను మంచి సార్ అని. మీ పెద్దోళ్ళు మీరు, మీ ఆశీర్వాదం ఉండాలి సార్ అంటే మంచి సార్ అని. అంటే రాఘవేంద్ర గారు హీరోయిన్లు ఎంత బాగా చూపిస్తారు, ఆయన అంత సక్సెస్ అందరికీ తెలుసు, బట్ నేమ్ పెట్టింది రాఘవేంద్ర గారు అయితే ఇంకే సక్సెస్ కంపల్సరీ కావాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ.